పెద్దబొంగుర్లు 10 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత. పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్లో ముగిసిన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. కేసీఆర్ అంటే మోడీకి భయం, అందుకే తెలంగాణకు ఇచ్చే నిధులపై కేంద్రం వివక్ష, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఎంపీ వెంకటేష్ నేత కాని. చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి అధ్యక్షతన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం, 9 కోట్ల రూపాయలతో అంతర్గత రోడ్ల అభివృద్ధికి ఏకగ్రీవ ఆమోదం. 52 జీవోను రద్దు చేయాలని పెద్దపల్లిలో గురువారం నుండి న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు, కల్వల క్యాంపులో జిల్లా కోర్టు ఏర్పాటుకు ధర్మ పోరాటం చేస్తామన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ బాబు. పెద్దపల్లి కూనారం రోడ్లో పబ్లిక్ టాయిలెట్స్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి. పెద్దపల్లి డీఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా, పెంచిన వేతనాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. IIIT విద్యార్థి సురేష్ రాథోడ్ మరణం ప్రభుత్వ హత్యగా పేర్కొన్న దాసరి ఉషా.